నా చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అఖిలేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం. వారిద్దరూ కలిసి నటించిన సినిమా వచ్చిందంటే మొదటి రోజు మ్యాట్నీ ఫస్ట్ షో వెళ్ళి చూడాల్సిందే. ఆ రోజులో ఒక సినిమా ఒకసారి చూడటానికే డబ్బులు ఇచ్చేవారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు నా సినిమాకి రెండుసార్లు మూడుసార్లు కూడా చూసిన సందర్భాలు అనేకం. అంత మంచి సావిత్రి గారిని జీవితంలో ఒక్కసారన్నా నేను కలుసుకోగలనా, ఒక్కసారన్నా ఆవిడతో ఫోటో దిగ్గలనా, ఒక్కసారన్నా ఆవిడకి షేక్ హ్యాండ్ ఇవ్వగలనా అని అనుకునేవాడిని. నా అదృష్టం బాగుండి నేను నటుడినయ్యి 7-8 సినిమాల్లో ఆవిడతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. అన్ని చిత్రాల్లో కూడా ఆవిడ నాకు తల్లిగా యాక్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఆవిడని నేను అమ్మ అనే పిలిచాను తప్ప సావిత్రి గారు అని ఎప్పుడు ఈ రోజున పిలవరా. అలాగే ఆవిడ కూడా నన్ను అబ్బాయి అని పిలిచేదే తప్ప ప్రేమతో మురళీమోహన్ అని కూడా ఎప్పుడు పిలిచేది కాదు. అంత ఆత్మీయంగా ఉండేవాడు. చాలా ఆవిడ ఎంత గొప్ప నటి అనేది వాళ్ళు గొప్పగా చెప్పక్కర్లేదు. ఇక ఆవిడ తర్వాత అలాంటి నటీమణి రాలేదు అన్నా కూడా అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మాయాబజార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనందరం చూసే ఉంటాం. పెద్ద హిట్ అయింది ఆ సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో హీరో ఎవరు అని ఒక చర్చ జరిగిందట. అక్కినే నాగేశ్వరరావు గారు అన్నారంట, హీరో అంటే హీరో హీరోయిన్లు కలిపి డ్యూయిట్లో ఉన్నది ఎవరైతే వాళ్ళే హీరో, ఈ సినిమాలో నేనే హీరో అన్నారంట ఆయన. ఎన్టీ రామారావు గారు వచ్చి నేను కృష్ణుడు వేషం వేసా, కథ అంతా నడిపించేది నేనే హీరో అన్నారంట. ఎస్వి రంగారావు గారు వచ్చి అసలు సెకండ్ హాఫ్లో ఘటోద్గడు వచ్చాడు కానించి అసలు సినిమా లేచింది, ఆ సినిమాకి హీరో నేను అన్నారంట. అప్పుడు పెద్ద మనిషి అన్నారంట, మీరెవ్వరు హీరోలు కాదయ్యా, ఈ సినిమాలో హీరో హీరోయిన్లు రెండు కూడా సావిత్రి అనయ్యా. ఆవిడ మాయా ఘటోద్గజ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు చేసిన నటన దాని హైలైటు, ఆవిడ నిజమైన హీరో అని చెప్పి అన్నారట. అలా ఒక గొప్ప నటి. ఆవిడతో నాకున్న అనుబంధం నేను జీవితంలో మర్చిపోలేనిది. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర కూడా. ఒకసారి చేసిన బాసల సినిమా మైసూర్లో షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ చేసి నేను ఫ్లైట్కి, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. చాళుక్య హోటల్లోకి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఆన్ చేసేప్పటికి పైనుంచి అది కిందకు వచ్చింది. డోర్లు ఓపెన్ అయ్యగానే ఎదురుగా సావిత్రి గారు ఉన్నారు. తెల్లటి చీర కట్టుకొని మంచి బొట్టు అది పెట్టుకొని చాలా అందంగా ఉన్నారు. అమ్మా చాలా అందంగా ఉన్నారు అన్నారు. నువ్వేంటి బాబు ఇక్కడికి వచ్చావన్నారు. అంటే షూటింగ్ కోసం వచ్చారమ్మా అయిపోయింది అని. మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు అన్నా. నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కోసం వచ్చాను. అమ్మా చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు, ఇదే మెయింటైన్ చేయండి అమ్మా అంటే. మధ్యలో కొంచెం అనారోగ్యంతో తగ్గిన తర్వాత మళ్ళీ అంత అందంగా అనిపించారు. అలాగే బాబు తప్పకుండా అని చెప్పి అన్నారు ఇద్దరు అబ్బాయి చెప్పి. దురదృష్టగాతో ఆ రోజు రాత్రే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు. అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడని చూడగలిగింది నేను మాత్రమే. అలాంటి మహానటి చనిపోయింది అన్న తర్వాత కూడా మేము దుఃఖాన్ని తట్టుకోలేకపోయాం. ఇక్కడే హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారు, దాసర్ గారి డైరెక్షన్లో మేము అందరం కలిసి యాక్ట్ చేస్తున్న సినిమా. అప్పుడు వార్త తెలిసింది చనిపోయారు ఆవిడ అని. తట్టుకోలేకపోయాం ముగ్గురం కూడా. దాసర్ గారు అయితే ఎప్పుడు కూడా సావిత్రి గారిని అక్క అక్క అంటారు, ఆవిడ కూడా అబ్బాయి అబ్బాయి అనే పిలిచేది ఆవిడ. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని సూపర్ హిట్ చేశారో మీకు అతనికి తెలుసు. మేము ముగ్గురు నిర్ణయించుకున్నప్పటికప్పుడు మనం టికెట్స్ తెప్పించేస్తాను, వెంటనే మనం ఢిల్లీ వెళ్దాం, మనం చెన్నై వెళ్దాం, అంత్యక్రియల్లో మనం పాల్గొవాలి అని చెప్పి అనుకోవటం. ముగ్గురం కలిసి వెళ్ళాం అంత్యక్రియలు. ఆవిడ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆ కన్నీళ్లు కూడా అక్కడే కార్చి మళ్ళీ, అమ్మా నువ్వు ఎప్పటికీ నువ్వు చిరంజీవిగా ఉంటావు, నువ్వు ఎప్పటికీ కూడా తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా ఏది కూడా మిమ్మల్ని మర్చిపోదు అని చెప్పి అనుకున్నాం. అలాగే అనేక అనుభవాలు ఆవిడతోటి, మహానటి. ఇవాళకి కూడా ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మహానటి సినిమా వచ్చి కూడా ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే అందులో మహానటి పాత్ర వేసినటువంటి ఆ నటికి బెస్ట్ యాక్ట్రెస్గా ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు. అంత గొప్ప మహానటి వాళ్ళ, ముఖ్యంగా ఈ స్టేజ్ మీద. ఒకరోజు సంజయ్ కిషోర్ నా దగ్గరకు వచ్చి, సంజయ్
ఏంటి సంజయ్ కిషోర్ ఒక రోజు నా దగ్గరకు వచ్చి బుక్ ఒకటి రాసేవారండి సావిత్రి గారి మీద దానికి ముందు మాట్లాడాలండి అన్నాడు అని ఈ కాపీ ఇచ్చారని తీసుకొచ్చి ఇవ్వగానే చూసి ఇక అసలు లోపల ఏముందని చోట్ల అసలు ఆ బొమ్మ ఇంకా చూస్తున్నా ఎంత లైవ్లీగా ఉందయ్యా ఒక్కసారి నాకు ఒక్క ఫోటో తీవే ఇట్లా గుండెలకు హత్తుకొని ఉంటాను నేను ఇట్లా అని అలా ఫోటో తీయించుకున్నా ఇవాళ ఇంత అద్భుతమైన బుక్ని తయారు చేసిన సంజయ్ కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే సావిత్రి గారి గురించి ఎవరు బుక్ వేయాలన్నా కూడా ఇంత గొప్ప బుక్ ఎవరు వేయలేరు ఆయన దగ్గర దాదాపుగా 100,000 ఫోటోలు ఉన్నాయంట సావిత్రి గారి ఫోటోలు బహుశా వచ్చే విజయచామరేశ్వర్ గారి దగ్గర కూడా అన్ని ఉండు అంత ఇదిగా చేసి సావిత్రి క్లాసిక్స్ అని దీనికి పేరు పెట్టి ఇందులో ఆవిడ నటించిన ముఖ్యమైన చిత్రాలన్నింటినీ కూడా రాసి వాటి గురించి ఈ బుక్ తయారు చేశాడంత బుక్ ఈ బుక్ ప్రింటింగ్లో సహకరించిన మా స్నేహితుడు కృష్ణయ్య గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా మీరు చాలాటికి చాలా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇది చిరస్థాయిగా నిలిచిపోయే బుక్ సార్ మీకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బుక్ ఆవిష్కరణ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు సతీ సమేతంగా వచ్చి ఎందుకంటే ఎప్పుడో ఆవిడ వచ్చినా అక్కడే కూర్చుంటారు కానీ పైకి రారు అసలు వచ్చేదే తక్కువ వచ్చినా పైకి రారు ఇవాళ సావిత్రి గారి కార్యక్రమం అనేటప్పటికి ఆవిడ కూడా ఎంతో ఉత్సాహం వచ్చి ఇంతసేపు అక్కడే కూర్చోవడం అదొక హైలైట్ అయితే ఇవాళ ప్రోగ్రాంలో హైలైట్ ఏమిటి అని చెప్తే సురేఖ్ గారు విజయ చాముండేశ్వర్ గారు ఇంటర్వ్యూ ఉంది చూశారు అద్భుతం సూపర్ ఇవాళ జరిగిన ఈ దీన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చూసి ఉంటారు ఇప్పటికే ఒకవేళ చూడకపోయినా ఇది ఎంత వైరల్ అవుతుందో చెప్పడానికి వీల్లేదు వెరైటీ చిరంజీవి గారు మాట్లాడారంటే పెద్ద గొప్ప కాదు చాలాసార్లు మాట్లాడారు ఎన్నో చూశారు ఆయన కానీ సురేఖ్ గారు మాట్లాడారంటే గొప్ప మరి వాళ్ళిద్దరూ స్నేహితులైనటువంటి మరి విజయ చాముండేశ్వర్ గారు వారిద్దరు కలిసి మాట్లాడటం ఈ సందర్భంగా ఆవిడ ఎన్నో మాకెవరికీ కూడా తెలియని విషయాలు ఎన్నో చెప్పింది చిన్నప్పటి విషయాలు కూడా చిరంజీవి గారు పక్కనున్నారు విజయ చాముండేశ్వర్లో ఈ ఇది అంటే ఏమన్నారు ఇందాక కొత్త కోణం ఆవిళ్ళు ఒక కొత్త కోణం చూస్తాము అని చెప్పి ఎప్పుడు కూడా చాలా గంభీరంగా పెద్దగా నవ్వుతూనే మాట్లాడతారు కానీ ఇంత చక్కగా ఇంత సరదాగా మాట్లాడటం ఇవాళే నేను చూడటం అంత అద్భుతమైనది ఈ మహానటి గారి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగటం చాలా అదృష్టం అలాగే సంజయ్ కిషోర్ నన్ను అడిగాడు ఈ బుక్ చూపించినప్పుడు ఎలా ఉందండి అన్నాడు చాలా బాగుందమ్మి ప్రతి తెలుగు ఇంట్లోనూ ఒక భారతము ఒక రామాయణము ఒక భగవద్గీత ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అభిమానులు అందరూ కూడా ఒక భాగవతంలాగానో ఒక భారతంలాగా ఒక భగవద్గీతలో ఇంట్లో దాచుకొక బుక్ ఇది ఇది అంత మంచి బుక్ చేసావు అంటే ఇంత అద్భుతంగా చేయగలిగింది ఎవరు చేయలేరు జర్నలిస్టులు చాలామంది చాలా బుక్స్ వేశారు కానీ ముఖ్యంగా సావిత్రి గారి మీద ఆయన కూడా చాలా బుక్లు వేసినా కూడా వాటి అన్నిటికంటే కూడా ఇది ఒక అద్భుతమైన బుక్గా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఎక్కువ మాట్లాడకూడదు మనందరికంటే చిరంజీవి గారు ఎక్కువ మాట్లాడితే మేమందరూ సంతోషిస్తాం మాట్లాడి ధన్యవాదాలండి తన్నికెళ్ళ వారిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం